అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రజాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ప్రచారం మొదలుపెట్టారు. అయితే గత 2 రోజుల క్రితమే ఖమ్మం వచ్చిన నామా నాగేశ్వరరావు నిన్నటి నుంచి కూడా ప్రజలతో మమేకమై ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉన్నారు. అన్నట్టు తెలుసుకుందాం సార్. చెప్పండి, ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఒక్కళ్ళే ప్రచారం చేశారు, ఇప్పుడు మీరు 2 రోజుల నుంచి ప్రచారం మొదలు, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా వస్తున్నారు. ప్రజాకూటంలో ఉన్న పార్టీలే కాకుండా మిగతా పార్టీ వాళ్ళు కూడా ఎదురేగి మీరు రావాలి, మీరు వచ్చారు, చాలా సంతోషం అని ప్రజలు ఆశీర్వాదం ఉంది. అందుకని చాలా బాగుంది. కొంతమంది మాకు టికెట్ కావాలి, టికెట్ రాకపోతే రబల్ చేస్తున్నాం అంటున్నారు. వారిని మీరు ఏ విధంగా సమాధానిస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా కలిసిపోతున్నారు? ఇవన్నీ ఏం లేవు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ప్రజాకూటంలో 14 సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తుంది. 105 సీట్లలో కాంగ్రెస్కి మేము మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్ కానీ లేకపోతే ప్రజాకూటంలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కానీ మద్దతు ఇవ్వాలి. అట్లాంటిప్పుడు ఏంటంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ ఇవాళ ఏంటంటే రేపటి రోజున అధికారంలోకి వచ్చేది, అధికారంలోకి వచ్చినప్పుడు ముందుండేది వారు. అందుకని ఈ చిన్న చిన్న విషయాలు పొత్తుల్లో ఉన్నప్పుడు వస్తాయి, కానీ అసలు అంత పెద్ద ఏం లేదు. అన్ని సర్దకపోతే ముందుకెళ్తాం. ఒకటే లక్ష్యంగా ఉన్నాం. ప్రజాకూటమి లక్ష్యం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి గవర్నమెంట్ రావాలి. ఈ తెలంగాణలో ప్రజాకూటమి ముఖ్యమంత్రి రావాలనే కోరికతోని అందరూ కూడా కసిగా పట్టుదలతో ఉన్నారు. ప్రజలు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఏమి ఉండవు. ఖమ్మం నగరంలో ఎవరో ఎప్పుడో ఒకరోజు వచ్చేవాళ్ళు, లోకల్గా మండే టు సండే ఉండే ప్రజలు ఎమ్మెల్యేనే ప్రజలు ఎన్నుకుంటారు, అంతేగాని ఎప్పుడో ఒకరోజు వచ్చే వాళ్ళని కాదు అనేది ఆపోజిట్ పార్టీ వాళ్ళ యొక్క ప్రధాన విమర్శ. దాని మీద మీరే ఉంటారు. ఇప్పుడు విమర్శ అనేది మీరే చెప్పారు, అంటే తప్పుడు విమర్శే కదా. ఇవన్నీ కావాలని చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాల క్రితం ఈయన ఎక్కడున్నాడో ఆయన ముందు ఆయన ఆలోచించుకోమని. ఈ 5 సంవత్సరాల క్రితం నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. 30 కాదు, పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. వ్యాపారీతులు ఎక్కడున్నా కూడా పుట్టింది పెరిగింది ఇక్కడే. నా ఇల్లు ఇక్కడే, నా తల్లి ఉండేది ఇక్కడే, నేనుండేది ఇక్కడే. కావాలని వేరే ఎవరెవరో ఏదో మాటలు మాట్లాడితే రసంటి వాటికి సమాధానం చెప్పడం కూడా అంత పెద్ద అవసరం లేదు. ఒకటే చెప్తున్నా, మండే సండేలు ఏం పక్కన పెట్టమను. మండే సండేలు ఉండి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు, ఎన్ని కేసులు పెడుతున్నాడు, దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఖమ్మం ప్రజలకు తెలుసు. మండే సండే కాదు, 24/7 అవైలబిలిటీ ఉంటే అసెంబ్లీ, లేదంటే ప్రజల మధ్యన, అంటే ఉంటే హైదరాబాదు, లేదంటే ప్రజల మధ్యన, వేరే పనే లేదు. ప్రజలకి సేవ చేయాలని వచ్చినండి. అదిగాక ఇటువంటి ఆరోపణలు మీరు కనుక చూసినట్టయితే, నేను పార్లమెంటరీ పార్టీ మెంబర్గా ఉండే పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండి నన్ను పార్లమెంట్లో ఎన్నుకున్న తర్వాత నేను ఉన్నాను. పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండి ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో నేను మాట్లాడినన్ని సార్లు ఎవరు మాట్లాడలేదు. అదేవిధంగా ఆ రోజున ఉండేటువంటి సమస్యల మీద స్పందించిన దాంట్లో మన ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా బయ్యారం గనులు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలలో కానీ అన్ని విధాలు కూడా నేను ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో లేవనెత్తింది నేను. అంతేకాకుండా మీరు కనుక చూస్తే ఆ రోజు నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు నేను తిరిగి స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ మెంబర్గా నేను తిరిగినన్ని గ్రామాలలో, కొన్ని కొన్ని గ్రామాలలో చాలామంది పోయినప్పుడు అంటోళ్ళు ఇంతవరకు మా గ్రామం ఇంతవరకు ఎంపీ జార్లో మీరు మొదటి ఎంపీ అని. అదేవిధంగా ఇవన్నీ కావాలని మాట్లాడే మాటలు. నేను కంపల్సరీ ఇక్కడ ముందు నా సమస్య ఏంటంటే ఆ మాటల మీద కాదు, నా సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ఎట్ట అడ్డుకోవాలి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళని రేపటి నుంచి ఖమ్మం టౌన్లో ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇప్పుడు పోలీస్ కేసులు పెడతారట. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ప్రజలకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పరిష్కరించాలి, కానీ ప్రజాప్రతినిధులే పోలీస్ కేసులు పెట్టడం అనేది ఒక కొత్త కల్చర్. అంటే అధికార దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా కూడా మన ప్రజల బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవైలబిలిటీ గురించి అసలు ఇబ్బంది లేదు. ఈ ప్రాజెక్టులు అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడుకు ఎలా ఓటేస్తారని చెప్తున్నారు, దాని మీద మీరే ఉంటారు? అసలు ప్రాజెక్టులు ఇప్పుడు మన స్టేటు తెలంగాణ స్టేట్లో వేరే వాళ్ళు ఎట్టడుకుంటారండి. ఇవాళ ఓట్లు వచ్చేసరికి ఎలక్షన్స్ వచ్చారు కావాలని చంద్రబాబు నాయుడు గారు పేరు పెడితే కాదు, ఏదో వాళ్ళు బతికి బయటపడుతున్నారు, అది రివర్స్ అవుతుంది. అరే 24 గంటలు కష్టపడే చంద్రబాబు నాయుడు గారి పేరు నువ్వు మాట్లాడుతున్నావు,
ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుగుతున్నారు? ఆ రోజున తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణకు లెటర్ ఇచ్చి తెలంగాణని సపరేట్ చేసి తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్ని అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ హైటెక్ సిటీ తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఇవాళ ఎయిర్పోర్ట్ తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోరుకుంటారు, కానీ అడ్డుకునేది అనేది ఎక్కడ ఉండదు. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకుంటే మహాకూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. మొన్న నేను వచ్చేటప్పుడే ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు భారీగా మాకు ఘనస్వాగతం పలికారు. ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యల మీద నేనే పోరాటం చేస్తాను తప్ప అవతల వ్యక్తి పోరాటం చేయరు, అందుకే నన్ను ప్రజలు గెలిపిస్తారు తప్ప అభ్యర్థి కాదు అని చెప్పి నామానాగేశ్వరరావు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో శ్రీనివాస్, ఎన్టీవీ ఖమ్మం.